ఇప్పుడు మీరు ఇది గమనించి చూడండి. అది 3 నెలలకొకసారి జరుగుతుందా, 9 నెలలకొకసారి జరుగుతుందా, అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే భౌతిక పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఒకేలా జరుగుతూ ఉంటాయి. మీరు ఎంతగా స్పృహ లేకుండా ఉంటే, ఎంత అస్థిరంగా ఉంటే ఆ చక్రాలకు అంతగా లొంగిపోతారు. ఈ చక్రాల నుండి ఎలా బయటపడాలో ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు తెలుపుతుంది. కొంతకాలం పాటు ఒకే విధమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. అదే రకమైన మనోభావాలు, మనం ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఒకటిగానే ఉంటాయి. జీవితంలో ఇలాంటి చట్రం నుండి బయటపడడం ఎలా? సరే, కనీసం మళ్ళీ మళ్ళీ అదే చట్రంలో పడుతున్నారని గమనించారు, అది మంచిదే. కొంతమంది అది కూడా తెలుసుకోలేరు. అవే చక్రగతుల్లో భిన్నమైన వాతావరణంలో తిరుగుతూ వాళ్ళు బాగానే ఉన్నామని అనుకుంటుంటారు. కనీసం మీరు గమనించారు, అది మంచిదే అయింది. దృశ్యాలు మారుతూ ఉండవచ్చు. జీవితంలో దృశ్యాలు ఎలా అయినా మారుతూనే ఉంటాయి. ఎప్పుడో మీకు ఏదో చెత్త జరిగినప్పుడు మీరు స్కూల్లో ఉండుంటారు, తర్వాత జరిగినప్పుడు మీరు కాలేజీలో ఉండుంటారు, అందుకని భిన్నంగా అనిపిస్తుంది. ఆ తర్వాత అదే జరిగినప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, మళ్ళీ జరిగినప్పుడు మీకు వివాహం అయి ఉంటుంది. కానీ మీ జీవితాన్ని దగ్గరగా పరిశీలిస్తే అవే విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి, మీరు కోయంబత్తూరు వెళ్తున్నారనుకోండి, యోగా సెంటర్ నుండి బయటికెళ్ళి చూస్తే సెమ్మేడు ఉంది. మీకు ఆ ఊరు తెలుసు కదా, లేదా ఆ ఇరుట్టుపాలెం తీసుకుందాం. ఓకే, ఇరుట్టుపాలెం అంటే నల్లటి దెయ్యం అని. కాబట్టి మీరు కోయంబత్తూరు వెళుతూ మధ్యలో ఇరుట్టుపాలెం చూసి వెళ్ళిపోయారు. ఇప్పుడు డేంజర్ లేదులేండి, అక్కడ బ్రిడ్జ్ వేసేశారు కదా. ఒకప్పుడు మీరు అది దాటాలంటే ఎంతో ప్రమాదకరమైన నీటిలోంచి వెళ్లాల్సి వచ్చేది. ఇక మీరు ఆనందంగా కోయంబత్తూరు వైపు డ్రైవ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇరుటుపాలెం వచ్చింది. మీరేమో అయ్యో మళ్ళీ ఇరుటుపాలెం వచ్చిందా సరేలే అనుకుని మళ్ళీ మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే మళ్ళీ కొంతసేపటికి ఇరుటుపాలెం వచ్చింది. ఏదోలే అలా జరిగిపోయింది అలా అనుకుంటారు, కానీ మళ్ళీ ఇరుటుపాలెం వచ్చింది. ఇక మీరు తెలుసుకోవాల్సిందే మీరు ఆ చట్రంలోనే ఉన్నారని. కోయంబత్తూరు వెళ్లే దోవలో 4 సార్లు అదే ఊరు వచ్చిందంటే దాని అర్థం మీరు చక్రగతుల్లో తిరుగుతున్నారు అని. దట్ మీన్స్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. అంటే మీరు ఎక్కడకు పోవడం లేదు. మీరు మానవ జీవితాన్ని కేవలం దేహంగా చూస్తే అవును, దేహం ఎక్కడికో పోతుంది, అదెక్కడికో మనకి తెలుసు. మీ శరీరం ఎటుపోతుందో తెలుసా? మీ శరీరం ఎక్కడికి వెళ్తుంది? శ్మశానానికి. అది పౌర్ణమి అయినా అమావాస్య అయినా సరే, రాత్రి అయినా పగలైనా సరే, దేహం శ్మశానానికి 10 సెకండ్లకు దగ్గర పడింది. ఇప్పుడు 20 సెకండ్లు. ఒక పక్క నేను మాట్లాడుతున్నాను, మరోవైపు మీరు శ్మశానానికి దగ్గర పడుతున్నారు. అదే జరుగుతుంది. మీరు ఇక్కడ కేవలం భౌతిక జీవితాన్ని జీవిస్తుంటే జరుగుతున్నది ఇది మాత్రమే. మీరు భౌతిక పరంగా మాత్రమే జీవిస్తుంటే మెల్లగా మీకే తెలుస్తుంది, ముందు జీవితం ఆటలా ఉంటుంది, ఆ తర్వాత వినోదం అవుతుంది, ఆ తర్వాత ఎన్నో జరుగుతాయి, ఆ తర్వాత కీళ్లనొప్పులొస్తాయి, ఆ తర్వాత భయంకరంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక అది ముగిసిపోతుంది కాబట్టి. భౌతిక జీవితం ఇంతే. ఇది తెలుసుకోవడానికి మీరు అలా జీవించాల్సిన అవసరం లేదు. మీకు తగినంత మేధస్సు ఉంది, మీరు ఇక్కడ కూర్చొని అర్థం చేసుకోగలరు. కానీ మన అదృష్టం ఏంటంటే మనలో భౌతికం ఒకటే కాదు, ఇంకా ఎన్నో అంశాలున్నాయి. ఇక మీ మానసిక స్థితిని తీసుకుంటే అది ఎదగచ్చు లేదా చక్రాల్లో అలా తిరుగుతూ ఉండొచ్చు ఎప్పటికీ. మీ మనోభావాలు తీసుకుంటే అవి ఎదగవచ్చు లేదా అవి కూడా చక్రాల్లో తిరగవచ్చు. ఇక మిగిలిన అంశాల గురించి ఇప్పుడు మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ వాటిలో కూడా మీరు చక్రాల్లో తిరగవచ్చు లేదా ఎదగవచ్చు. ఇప్పుడు మీరు నా జీవితం చక్రగతుల్లో తిరుగుతోంది అని గమనిస్తున్నారు. అంటే ప్రాథమికంగా మీరు మాట్లాడుతున్నది మీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి. అంతకు మించి మీ మానసిక స్థితి, మీ మనోభావాలు అవే చక్రగతుల్లో తిరగడం గురించి. కొంతమంది స్త్రీలు
అమ్మా, నేను చాలా గౌరవ భావంతో చెప్తున్నాను. కొంతమంది స్త్రీలు ఇది పురుషుల కంటే ఎక్కువ గమనించగలరు. ఎందుకంటే వారి మానసిక మనోభావ స్థితులు చిన్నవిగా ఉంటాయి. అంటే ప్రతి నెల కనీసం వారిలో చాలామంది ఒక స్థాయి మానసిక లేదా ఒక స్థాయి మనోభావ స్థితులను అనుభూతి చెందుతుంటారు. ఇవి పునరావృతం అవుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి నెల ఇది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనివల్లే జరుగుతుందని వాళ్ళు గమనించగలుగుతారు. ఒక విధమైన శారీరక స్థితి ఒక విధమైన మానసిక స్థితిని కలగజేస్తుందని వారు ఖచ్చితంగా గుర్తించగలరు. కానీ దురదృష్టవశాత్తు మీకు ఋతుచక్రం లేదు. ఇది నిజంగానే దురదృష్టమే. ఎందుకంటే అంత ఖచ్చితంగా గుర్తు చేసేది ఉంటే మీరు విస్మరించలేరు. మీ చక్రాలు భిన్నమైనవి కాబట్టి మీరు గుర్తించలేకపోవచ్చు. మీరు జీవితాన్ని అదేవిధంగా అనుభూతి చెందుతూ కూడా తెలుసుకోలేకపోతూ ఉండవచ్చు. స్త్రీలు నిజంగానే అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు దాన్ని గమనించగలరు. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకుంటారు. పురుషులు ఎరుక కలిగి ఉండాలి. అందుకు ఇంకా ఎక్కువ కృషి చేయాలి. లేదంటే మీరు ఎటో వెళ్తున్నాం అనుకుంటారు, కానీ మాటిమాటికి ఇరుటుపాలెం 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 అదే వస్తూ ఉంటుంది. ఎటో వెళ్తున్నాం అనుకుంటారు. భౌతికంగా చూస్తే స్త్రీ దేహంలో జ్ఞాపకం చేసేది ఒకటుందే. స్త్రీ శరీరంలో ఉన్న ఈ విషయం, అది ఒక శాపం కాదు. అది ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే అది ఒక వరం. ఎందుకంటే ఎలాంటి అస్థిరమైన పరిస్థితి అయినా అది ఒక అవకాశం. మార్పుకి అదొక అవకాశం. అంతా ఒక పద్ధతి ప్రకారమే ఉన్నప్పుడు, నిజంగా ఒక పద్ధతి ప్రకారంగానే ఉన్నప్పుడు మీరు విషయాలను అంత తేలిగ్గా మార్చలేరు. ఒక క్రమంలో వ్యవస్థ అస్థిరమైనప్పుడు మార్పుకి అప్పుడు చాలా గొప్ప అవకాశం ఉంటుంది. ఏదేమైనా మీరు చక్రగతుల్లో వెళ్తున్నారు. ఈ వ్యవస్థలో ఉన్నవన్నీ చక్రాల్లోనే తిరుగుతున్నాయి, అవునా? అన్నీ చక్రగతుల్లో ఉన్నాయి. మీరు గనుక కొంత ఎరుకతో లేకపోతే, ఎక్కడికి వెళ్ళాలి అన్న పట్టుదలతో లేకపోతే మీరు సహజంగా చక్రాల్లో పడిపోతూ ఉంటారు. ఎన్నో రకాల చక్రగతులు ఉన్నాయి. ఇక్కడ నడిచే అతిపెద్ద చక్రం 144 సంవత్సరాలు గలది. 144 సంవత్సరాలకు ఒకసారి సౌరమండలంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. దానికోసమే మనకు 144 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. మన అదృష్టం కొద్దీ అది మన జీవితకాలంలో జరిగింది. ఆ తర్వాత చక్రం 12.5 సంవత్సరాలు. ఇది మనం అందరం చూస్తూనే ఉంటాం. ఇక మిగతావి అన్నీ చిన్నవే. అంటే 3 ఏళ్ళు 18 నెలలు 16 నెలలు ఇంకా ఎన్నో రకాల చక్రాలున్నాయి. అలాంటివి చాలా ఉన్నాయి. మీరు ఎంతగా స్పృహలేని స్థితిలో ఉంటే, ఎంత అస్థిరంగా ఉంటే, మీకు ఎంతగా ఏకాగ్రత లేకుండా ఉంటే అంతగా మీరు ఆ చక్రాలకు లొంగిపోతారు. మీరు పూర్తిగా అయోమయంగా ఉంటే మీరు అతి చిన్న చక్రానికి కూడా లొంగిపోతారు తెలుసా? మీరు కొద్దిగా ఏకాగ్రత ఉంటే మీరు పెద్ద చక్రాలకు అందుబాటులో ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ చక్ర భ్రమణంలోనే ఉంటారు. ఈ చక్రాల వల్ల చిక్కుకుపోవచ్చు లేదా అతీతంగా వెళ్ళవచ్చు. అంటే జీవితంలోని ఒక చక్రం నుండి మరో చక్రానికి మీరు వెళ్తారు, లేదా మళ్ళీ అదే చక్రంలో తిరుగుతూ ఉంటారు. అది మీరు ఎవరు అన్నదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అది మీరు దయచేసి గమనించండి. చాలామంది చూడండి, జ్యోతిష్యానికి ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న తేడా ఇది మాత్రమే. ఇది చాలామందికి నచ్చదు. జ్యోతిష్యం ఈ చక్రాలు మిమ్మల్ని ఎలా కట్టిపడేస్తాయో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ ఏం చేస్తుందంటే ఈ చక్రాల నుండి బయటపడడం ఎలాగో చెబుతుంది. మేము ఆ చక్రాలు లేవు అని అనడం లేదు. అవి లేవు అనడం మూర్ఖత్వం. చక్రాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ చక్రాల నుండి తప్పించుకోవడానికి ఉన్న అవకాశాలేవో, మీరు చక్రాలకి అనుగుణంగా వాటి పట్ల ఎరుకతో జీవిస్తే మీలో ఒక విధమైన సంయమనం, ఒక స్థాయి విజయం, ఒక స్థాయి శ్రేయస్సు, ఒక స్థాయిలో వృద్ధి ఉంటుంది. మీరు చక్రాన్ని కనుక ఛేదిస్తే, మీరు ఎప్పుడూ ఈ చక్రాల నుండి స్వేచ్ఛను పొందడం ఎలాగో గమనిస్తూ ఉంటే మీరు ముక్తి కోసం చూస్తున్నారు. మీరు కేవలం శ్రేయస్సును కాంక్షిస్తున్నారా, లేదా మీరు ముక్తిని కాంక్షిస్తున్నారా? ఇదే నా ప్రశ్న. ఆ ప్రకారంగా మీరు జీవించాలి. ఇక మీ జీవితం వృత్తాలుగా సాగుతూ ఉంటే,
ఇక మీకు మాటిమాటికి ఇరుటుపాలమే వస్తూ ఉంటుంది. మీరు ఈ విధంగా ఎక్కడకు చేరుకోలేరని అర్థం చేసుకోవాలి. మీరు ఆ క్రమాన్ని మార్చాలి. మీరు అది నెల నెల జరుగుతుందా అని గమనించాలి. మీకైతే అది నెల నెల కాదులేండి. అది మూడు నెలలకు ఒకసారి జరుగుతుందా, అది తొమ్మిది నెలలకు ఒకసారి జరుగుతుందా, అది పదహారు నుండి పద్దెనిమిది నెలలకు ఒకసారి జరుగుతుందా, అది మూడు నుండి మూడున్నర సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందా, అది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందా. మీరు ఇది గమనించి చూడాలి. మీరు ఇప్పుడు ఏవో ఊహించుకోవడం మొదలు పెట్టకండి, కానీ అది జరుగుతుంది. మీకు అర్థమైందా? మీరు గమనించినా గమనించలేకపోయినా అది జరుగుతూనే ఉంటుంది. అది కేవలం మీ మానసిక మనోభావ స్థితులతో మాత్రమే జరగడం లేదు. మీరు ఎరుకుతూ ఉంటే మీ చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితుల్లో కూడా పునరావృతం అవుతూ ఉంటాయి. అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే భౌతిక పరిస్థితులు కూడా అవి ఖచ్చితంగా ఒకేలా జరుగుతూ ఉంటాయి. అది మూడు నెలలకు జరుగుతూ ఉంటే దాన్ని తొమ్మిది నెలలకు జరపాలి. తొమ్మిది నెలలకు జరుగుతూ ఉంటే మనం దాన్ని పద్దెనిమిది నెలలకు జరపాలి. పద్దెనిమిది నెలలకైతే మూడేళ్లకు జరపచ్చు, పన్నెండేళ్లకు జరపచ్చు, లేదా మనం నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరపచ్చు. అన్నిటికీ మించి మనం ఈ చక్రాలను తప్పించుకునే బదులు వాటి మధ్య స్వారీ చేయవచ్చు. నేను అలాగే చేస్తున్నాను. అది వచ్చిన ప్రతిసారి నా జీవితం మారుతూ ఉంటుంది. ఇక వచ్చే నాలుగు నుండి ఆరు నెలల్లో అది ఎంతో నాటకీయంగా మారుతుంది.